మెదక్ జిల్లా రామాయణపేట మున్సిపాలిటీలో తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని రామాయణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి అన్నారు. శుక్రవారం గ్రూప్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి పార్టీ దెబ్బతిన్న తెలంగాణ కోసం ధైర్యంగా ముందుకు వచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం సోనియా గాంధీకి దక్కిందన్నారు. కేవలం కొంతమంది నాయకులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వారి స్వలోభాలకు మాత్రమే తెలంగాణ పేరు వాడుకోవడం జరుగుతుందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తెలంగాణతో పాటు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లాడి వెంకటేష్, చింతల స్వామి, భైరం కుమార్, శివకుమార్, జీడిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మెదక్ రోడ్డు రామపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రజల కళల సహకారం చేసిన సోనియా గాంధీ గారు ఈరోజు మన తెలంగాణ ఇవ్వడం వల్ల మన తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో పెట్టి ఒక ముగ్గురి హస్తాలనే బందీ అయిపోతుంది తెలంగాణ. ముఖ్యంగా ఈ తెలంగాణను మనము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోయినా సరే కానీ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణను బంగారు తెలంగాణ వేసి కేసీఆర్ గారు ఫస్ట్ పట్టిస్తున్నారు. ముఖ్యంగా నిన్న బీజేపీ ప్రభుత్వం చూసినా నిన్న ఒక గుజరాత్లో తప్ప ప్రతి ఇక్కడ కూడా గుజరాత్ ఇప్పుడు బీజేపీ సెంటిమెంట్ లేదు కానీ వాళ్ళు ఏదో మీడియాతోని ఏ మాదే బీజేపీ ఉందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా రాబోయే రోజులలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్త ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎంతగానో కృషి చేస్తామని అందరం కోరుతున్నాం.